అత్యంత భారీ బడ్జెట్తో ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూలు చేసింది? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు సరైన ఆన్సర్ రాలేదు. కాకపోతే 40 నుంచి 50 కోట్ల మధ్య వసూలు చేసి ఉండొచ్చు అని అంతా అస్పష్టంగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుంచి ఎంత మేరకు వసూలు చేసి ఉంటుంది, వరల్డ్ వైడ్ గా ఎంత వసూలైంది అన్నదానికి సరైన క్లారిటీ మాత్రం ఇంతవరకు రాలేదు. కాకపోతే ఒక అంచనా మేరకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 కోట్లు ఈ చిత్రం వసూలు చేసిందని సమాచారం. ఇక సీడెడ్లో 6.30 కోట్లు, నైజాంలో 8.13 కోట్లు, వైజాగ్ లో 4.72 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా 5.34 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా 4.10 కోట్లు, నెల్లూరు 2.18 కోట్లు, కృష్ణా 3.03 కోట్లు, గుంటూరు 5.05 కోట్లు వసూలైందని సమాచారం అందుతోంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుంచి 38.85 కోట్లు వసూలైనట్టుగా తెలుస్తోంది. ఆ మేరకు ఒక ప్రముఖ నిర్మాత ఈ వసూళ్ల వివరాల్ని వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ మేనియా మరోసారి వర్కౌట్ అయిందని తెలుస్తోంది. ఇక హిందీ విషయానికొస్తే వార్ చిత్రంతో పోటీ వల్ల ఆశించినంతగా రాలేదట. కర్ణాటకలో వసూళ్లు బాగున్నాయని, తమిళనాడులో ఆశించినంతగా లేదని, ఓవర్సీస్ లో సుమారు 7 కోట్లు వసూలైందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే దసరా సెలవులు ఈ చిత్రానికి పెద్ద ఎత్తున కలిసొచ్చేలా ఉన్నాయి. తొలి వీకెండ్ వసూళ్ల రిపోర్టు మరింత మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపుగా 200 కోట్లు వరల్డ్ వైడ్ గా వసూలైతే హిట్ సినిమా కింద లెక్క అంటూ ట్రేడ్ కూడా వెల్లడిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.